ప్రియులారా, సువార్త రక్షించుటకు దేవుని శక్తి కదా. ఆ దేవుని శక్తి ఎలాంటి అది అధికారం, అది యేసు ప్రభువునందు దేవుడు మనకిచ్చినటువంటి అధికారం, గమనించాలి. కాబట్టి మీరు వెళ్ళండి, సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ యొక్క నామము. ఇలారా, ఈ ముగ్గురి నామము ఒకటే అంటే అర్థం ఏంటి? నామం అనగా ఆయన గుణ లక్షణాలు, ఆయన స్వభావము. ఇలారా, దేవ స్వభావములో ముగ్గురు ఏకమై ఉన్నారు. ముగ్గురు ఏకమై ఉన్నారంటే ఏకమంటే ఒకటే, ఒక్కటే అయి ఉన్నారు. ఒక్కరు అని చెప్పట్లా, దైవత్వంలో ఎందరైనా ఉండొచ్చు, దైవత్వంలో ఏకమై ఎందరైనా ఉండొచ్చు అని బైబిల్లో మనకు ముగ్గురుగా దేవుడు కనిపిస్తూ ఉన్నాడు. తన ప్రత్యక్షతలను తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్మగా అనుగ్రహించాడు. అయితే తండ్రిని ఎవరూ చూడలేదు. తండ్రి తన స్వరూపాన్ని యేసుక్రీస్తులో మానవాళికి ప్రత్యక్షపరిచాడు. ప్రేమను యేసుక్రీస్తు ద్వారా వ్యక్తపరిచాడు, కృపను యేసుక్రీస్తు ద్వారా వ్యక్తపరిచాడు, మరి తన కనికరాన్ని యేసుక్రీస్తు వారి ద్వారా చూపించాడు. ఇక చూస్తే దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత కూడా క్రీస్తులో, క్రీస్తునందు లోకానికి అనుగ్రహించాడు. తన దర్శనము మానవాళికి అనుగ్రహించాడు. అందుకే ఆయన అదృశ్య దేవుని స్వరూపి అని చెప్పబడ్డాడు. గమనించాలి విషయాన్ని. ఈ సంగతి కొర్నేలు గారికి తెలియదు కనుకనే ప్రభు పేతురు గారికి ఆజ్ఞాపించాడు. అవే ఇదిగో ఇక్కడ అన్నాడు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ వారు గైకొనాలని బోధించండి. మీరు జడవలసిన పని లేదు, మీరు మనుషులకు జడవలసిన పని లేదు, నేను సదాకాలము యుగయుగాలు మీకు తోడుగా ఉన్నానని చెప్పాడు. కనుక మీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేము దేవుని ఎదుట కూడుకున్నాము. ఒక సన్నిధికి వెళ్ళారు. వెళ్ళారు, ఇప్పుడు మీరు వాక్యం వింటున్నారు. మీరు మీ ఇంటనే ఉండొచ్చు, లేకపోతే మీరు పనిచేసే చోట ఉండొచ్చు, లేకపోతే ఇంకొక చోట మీరు ఎక్కడైనా ఉండొచ్చు. ఒక్కొక్కళ్ళు ఉండొచ్చు, లేకపోతే ఇద్దరు ముగ్గురు ఉండొచ్చు. అయినప్పటికీ అక్కడ మీకు ప్రభు మీకు తోడుగా ఉన్నాడు, ఇమ్మానుయేలు తోడుగా ఉన్నాడు మీకు. కనుక మనం కూడి ఉన్నది ఎక్కడనంటే మీరు దేవుని ఎదుట కూడి ఉన్నారు. దేవుని మాటలు వినటానికి, దేవుని స్వరం వినటానికి మీరు దేవుని ఎదుట కూడి ఉన్నారనే సంగతి మీరు మర్చిపోకండి. దేవుని ఎదుట, దేవుని మాటలు, దేవుని సేవకుడు మనతో చెబుతున్నప్పుడు అది మనుషుల వాక్యమని ఎంచక, అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని ఎంచాలి. అలా ఎంచినప్పుడే మనము విని మరుచువారం కాకుండా మన క్రియలో ధన్యులమవుతామని పౌలు గారు తెస్సలోనికా పత్రికలో వ్రాసిన సంగతిని మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎంతైనా మంచిది అని గుర్తు చేస్తా ఉన్నాను. చూడండి చూడండి, తెస్సలోనిక మొదటి పత్రిక 2:13 చూస్తే, ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు, దేవుని గూర్చిన వర్తమాన వాక్యము ప్రభు మాకు ఆజ్ఞాపించినది, మీరు మా వలన అంగీకరించినప్పుడు, దేవుని సేవకుల వలన మీరు అంగీకరించినప్పుడు, మనం అంగీకరించినప్పుడు, మనుషుల వాక్యమని అంచక, ఇది మాట్లాడే మనుషుడు దైవ సేవకుడే, కానీ సేవకుడు మనుషుడే కదా. అప్పుడు పలానా ఆయన వాక్యం, పలానా అయ్యగారి వాక్యం, పలానా పాస్టర్ గారి వాక్యం, పలానా దైవ సేవకుడి వాక్యం బాగుంటుంది, అలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఇది కాదు మనం ఎంచాల్సింది, మనం ఇలా కాదు మనం ఎంచాల్సింది. ఈరోజు ఇలాగుంటున్నాయి. ఆయన బాగా చెప్తాడు, ఈయన బాగా నవ్విస్తాడు, ఈయన భలే చెప్తాడు, అబ్బబ్బో ఈయనలాగా ఎవరో చెప్పలేరు అని వారిని విగ్రహాలుగా మార్చుకుని, వారిని హృదయంలో, దైవ సేవకులను హృదయంలో చేర్చుకుని పిల్లారా ఆ దైవజనుని పాడు చేసేటువంటి వారు కనబడుతూ ఉన్నారు. ఆ దైవ సేవకుణ్ణి దేవుని మహిమను దొంగిలించేటట్లుగా, గర్విష్ణునిగా పాడు చేసేటటువంటి విశ్వాసులు కనపడతా ఉన్నారు. ఏమంటే మీ వాక్యం బాగుంటుందండి అంటే అంటారు, అది చాలా తప్పు ప్రియులారా. కొంతమంది అయితే
అన్నా మీ వాక్యం సూపరు అంటారు. తప్పు కదా, ఆయన వాక్యమా, ఆయన వాక్యమా, గమనించాలి. కొంతమంది అంటారు, అన్నా నరికేసావమ్మా, తెగ్గొట్టేసావన్నా, కత్తిలాంటి వాక్యం చెప్పావన్నా, ఏంటి మాటలు, సినిమా మాటలు అన్నీ తీసుకొచ్చేసారు ఇక్కడికి, సినిమా డైలాగులు అన్నీ తీసుకొచ్చేసి సేవకునికి వాడుతూ ఉంటారు. ఎందుకంటే ఈ మాటలు మాట్లాడే వాళ్ళు సినిమాలు చూస్తూ ఉంటారన్నమాట. ఎరగ తీసేసావన్నా, చించేసావన్నా, ఈ మాటలన్నీ మేము సినిమాల్లో చూసినవి కాదు ప్రియులారా. ఈ మాటలు సోషల్ మీడియాలో కానివ్వండి, బయట వర్తమానం అయిన తర్వాత దేవుని సేవకులతో మేము కూర్చుని ఉన్నప్పుడు కొంతమంది సేవకుల దగ్గర పిల్లలు మాట్లాడే, యవనస్తులు మాట్లాడే మాటలు ఇవి ప్రియులారా. అన్నయ్య లేకపోతే పాస్టర్ గారు, ఇవాళ మీ ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు, నేను దేవుని స్వరం విన్నాను అని చెప్పేటువంటి వారు లేరు ప్రియులారా. కనుక మీరు సహవాసం చేస్తున్నది, మీరు దైవ సందేశం వింటున్నది, దేవుని సేవకుని కొరకు మీరు ప్రార్థన చేశారా? మీ గ్రామంలో సభలు జరుగుతున్నాయి, మీ సంఘములో కూడికలు జరుగుతున్నాయి, మీ సంఘంలో ఆరాధన జరుగుతుంది ఆదివారం, మీ సంఘంలో బైబిల్ తరగతులు జరుగుతున్నాయి, మీ సంఘంలో సెమినార్ జరుగుతుంది, మీ సంఘంలో ఇంకేదైనా దైవ కార్యక్రమము ప్రారంభించినప్పుడు ఆ రాబోయే దైవ సేవకుడు తేబోయే వర్తమానం కొరకు మీరు ప్రార్థించేవారుగా ఉన్నారా అని ప్రశ్నిస్తూ ఉన్నాను. అలా ప్రార్థించకపోతే మీకే నష్టం కలుగుతుందని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఒక సేవకుడిగా హెచ్చరిస్తూ ఉన్నాను. కనుక ప్రియులారా, మా వలన మీరు ఆ వర్తమాన వాక్యం అంగీకరించినప్పుడు మనుషుల వాక్యం అని అది అంచక, ఇలా ఎప్పుడు కూడా మనం ఆ వాక్యం దేవునిది అని మర్చిపోకూడదు. గతంలో నేను జ్ఞాపకం చేశాను, కొంతమంది సేవకులు మాట్లాడుతూ మాట్లాడుతూ ముగింపులో చివరిగా ఒక మాట మాట్లాడుతూ ఉంటారు, ఇంతటితో నా మాటలు ముగిస్తూ ఉన్నాను, ఇంతటితో నా ప్రసంగం ముగిస్తూ ఉన్నాను, ఇంతటితో నా సందేశం ముగిస్తూ ఉన్నాను అని అంటారు. అంటే ఇంతసేపు చెప్పింది ఆయన మాటల, ఇంతసేపు చెప్పింది ఆయన సందేశమా, ఇంతసేపు చేసింది ఆయన ప్రసంగమా? గమనించాలి. కాదు కాదు, దేవుడు నాకు ఇచ్చిన సందేశం, దేవుడు నాకు ఇచ్చిన వర్తమానం, దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపులు, దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రత్యక్షత నేను మీతో పంచుకున్నాను, ప్రభు నాకు సహాయం చేశాడు అని చెప్పాలి. కనుక మీతోనే కాదు, ప్రభు నాతో మాట్లాడాడు, ప్రభు మనతో మాట్లాడిన సంగతుల విషయంలో దేవునికే మహిమ కలుగునుగాక అని చెప్పాలి. ప్రభు మీతోనే కాదు, నాతో కూడా మాట్లాడాడు. విల్లారా, వాక్యము బోధించేటువంటి వారు బోధి ఇతరులకే కాదు బోధిస్తూ తమకు తామే బోధించుకోవాలని చెబుతున్నాడుగా ప్రభు, చెప్పాడుగా. ఎదుటివానికి బోధించు నీవు, నీకు నీవే బోధించుకున్నవా అన్నాడు. అంటే నాకు నేను బోధించుకోవటం అంటే, విల్లారా, దైవ సేవకుడు విశ్వాసులైనటువంటి దేవుని పిల్లలకు బోధిస్తూ సమయంలో ఆత్మ సహాయం చేస్తూ ఉంటాడు. ఆ పరిశుద్ధాత్మ సహాయంతో ఆయన మరి ప్రజలతోనే కాదు, విశ్వాసులతోనే కాదు, ఆ దైవ సేవకుడితో కూడా మాట్లాడుతూ ఉంటాడు. కనుక అది మనుషుల వాక్యం అని ఎంచక నిజముగా, అది నిజముగా ఉన్నట్టు అన్నమాట, నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించి తిరిగి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాము. ఆ వాక్యమే, ఆ వాక్యమే, ఆ దేవుని వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. చూసారా, కార్యసిద్ధి కలుగజేస్తుంది ఆ వర్తమాన వాక్యం. ఈరోజు ప్రభు మనతో మాట్లాడే మాటలు కార్యసిద్ధి కలుగజేస్తాయి. ఏదో మీకు భ్రమలోకి తీసుకెళ్ళటం, మిమ్మల్ని మసిపూసి మారేడుకాయ చేసి ఎక్కడికో హిప్నటైజ్ చేసి వశపరుచుకొని మాయ మాటలతో వాక్చాతుర్యంతో ఏదేదో గారడి చేయడం కాదు. ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు, ఈరోజు నా ప్రభు నాతో మాట్లాడాడు, ప్రభు నాతో నాకు ఇచ్చిన సందేశం ఇది అని మనం చెప్పగలగాలి, మనం మాట్లాడగలగాలి ప్రియులారా. అప్పుడే ఆయన భక్తిగల దైవ సేవకుడు ఎప్పుడు కూడా
సిలువ వేయబడిన క్రీస్తు దగ్గరికి తీసుకెళ్ళాలి. సిలువ వేయబడినట్లుగా క్రీస్తును తన మాటల్లో ప్రదర్శించాలి. సిలువ లేని సువార్తకు విలువే లేదు. సిలువ లేని సువార్త పరిచర్య ఎవ్వరికీ మేలు చేయదు. అది ఎటువంటి ప్రయోజనం లేదు. నిష్ప్రయోజనమైనటువంటి పరిచర్య అది. ఎక్కడ సిలువ వేయబడిన క్రీస్తు ప్రకటించబడతాడో అక్కడ మాత్రమే దేవుని కార్యం జరుగుతుంది. అక్కడ మాత్రమే విశ్వాసులు ప్రభుని నమ్ముతారు. కనుక ప్రతి కార్యక్రమానికి, ప్రతి ఉపదేశానికి, ప్రతి దేవుని సన్నిధికి మనం ఎప్పుడు కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఉండాలి. అక్కడ మాట్లాడబోయే దైవ సేవకుడు దేవుని అనుగ్రహంతో, దేవుని కృపతో మనకు బోధించాలి, మనకు కృపను నేర్పించాలి, మనల్ని దేవుని కృపకు పాత్రులుగా చేసేటువంటి వర్తమాన సందేశాన్ని, వర్తమాన వాక్యాన్ని మనకు తీసుకుని రావాలి. కనుక గమనించండి ప్రియులారా, ఈ కొర్నేలు గారి యొక్క భక్తి, ఆయన యొక్క భక్తి మనకు ఏమి నేర్చుకుంటా ఉన్నామంటే, అనేకులను అక్కడ సమకూర్చి వినటానికి రెడీగా ఉన్నాం, మీరు చెప్పండి అని అంటున్నాడు. మనం కూడా ప్రార్థించి భక్తిగల దైవ సేవకులు మన ఇంటికి వస్తున్నప్పుడు, మన సంఘానికి వస్తున్నప్పుడు, మన గ్రామానికి వస్తున్నప్పుడు, మన పట్టణానికి వస్తున్నప్పుడు వారు ప్రభు యొక్క వర్తమానంతో రావాలని, ప్రభు యొక్క సందేశంతో రావాలని, వారు సువార్త ఆశీర్వాదంతో, సువార్త ఐశ్వర్యంతో రావాలని, దేవుని కృపా మహదైశ్వర్యాన్ని వాళ్ళు తీసుకొచ్చి మనకు పంచాలని మనం ప్రార్థించాలి అని జ్ఞాపకం చేయబడుతున్నాం. గమనించండి ప్రియులారా, ఈ విధంగా కొర్నేలి మరి ఒక మాదిరికరమైనటువంటి విశ్వాసిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. పేతురు గారు భక్తిగల దైవ సేవకుడిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. దేవుని మాటకు విధేయుడై ప్రకటించిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలా చూస్తున్నప్పుడు ఈ 44వ వచనం చూడండి, వారు కనిపెట్టుకున్నారు. ఇలారా 43వ వచనం చెప్తున్నాడు, ఆయన ఎందు విశ్వాసం ఉంచువాడు ఎవడో వాడు ఆయన నామం మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యమిచ్చుతున్నారు అన్నాడు. ఇలాగూ యేసుక్రీస్తు వారి మరణం పునరుద్ధానాల గురించి ఆయన సాక్ష్యమిస్తున్నాడు దృఢంగా. 42లో దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢముగా సాక్ష్యమియ్యవలనని మాకు ఆజ్ఞాపించాడు దేవుడని, దేవుడు ఆజ్ఞాపించినటువంటి సంగతులు పేతురు గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ విధంగా యేసుక్రీస్తు నామందు విశ్వాసం ఉంచువాడు ఎవడో వాడు ఆయన నామూలంగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ చెప్పారు, ఆయన గురించి సాక్ష్యం ఇచ్చారని చెప్పాడు. అప్పుడు 44వ వచనంలో చూడండి, పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్నవారి అందరి మీదకి పరిశుద్ధాత్మ దిగిపోయింది. పరిశుద్ధాత్మ దిగును అని చూస్తూ ఉన్నాం. వారు విశ్వాసులా అంటే కాదు ప్రియులారా, అన్యజనులు. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సహితము కుమ్మరింపబడ్డ చూచారు. విభ్రాంతి నొందారు. ఎలా అనగా వారు భాషలతో మాట్లాడుచూ దేవుని గణపరుచుండగా విన్నారు. అప్పుడు పేతురు గారు అంటున్నాడు, అందుకు పేతురు, మనవలనే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తీసం పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకం చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామందు వారు బాప్తీసం పొందవలనని ఆజ్ఞాపించను. తరువాత మళ్ళీ చూస్తూ ఉన్నాం, తరువాత అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లుగా లేదు ప్రిల్లారా. చూడండి చూడండి ఒకసారి, తర్వాత కొన్ని దినములు తమ యుద్ధ ఉండుమని వారు అతని వేడుకొనిరి. దైవ సేవకుడుతో సహవాసం, దైవ సేవకుడి యొక్క ఉపదేశం, దైవ సేవకునితో కలిసి ప్రార్థించటం, దైవ సేవకుడితో కలిసి ప్రభు యొక్క బలను సమీపించటం, దైవ సేవకుడి సందేశము బోధ వీళ్ళు ఎడతెగక ఉండటం అనేవి ఎంత ఆశీర్వాదకరమో గుర్తిస్తూ ఉన్నాం. కొన్ని దినములు తమ యొద్ద ఉండమని వారు అతన్ని వేడుకుంటున్నారు. దేవుని సేవకుణ్ణి వారితో ఉంచుకున్నారు. ఎందుకు అని అంటే, వీళ్ళారా దేవుని సందేశం వినాలి. ప్రభు దేవుని సేవకుడికి ఆజ్ఞాపించిన సంగతులన్నీ వారు నేర్చుకోవాలి, వారు వినాలి, గమనించాలి.
ఇలాగ మనము కొర్నేలియ దైవ సేవకుని యొక్క రాక కొరకు కనిపెట్టిన విధానము, ఆయన వస్తూ ఉండగా తన బంధువులను ముఖ్య స్నేహితులను అనేకులను తన ఇంట చేర్చి వాక్యం వినడానికి సిద్ధపడినటువంటి విధానము ఎంతో మాదిరి మనకు నేర్పిస్తూ ఉందని గమనిస్తూ ఉన్నాం. ఇంత చక్కని పరిచర్యలో వారి ఆసక్తిని బట్టి, వారి భక్తిని బట్టి, వారు చూపినటువంటి భయభక్తులను బట్టి అక్కడ పరిశుద్ధాత్ముడు అన్ని జనుల మీద సహితము కుమ్మరింపబడడం, పరిశుద్ధాత్మను పొంది విశ్వాసించి మారుమనసు పొంది వాళ్ళు అప్పుడు బాప్తీసం పొందారని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం బైబిల్లో ఇంకొక సందర్భాన్ని మనం చూద్దాం. అపొస్తలుల కార్యాలు 16 అధ్యాయంలోకి మనం వెళదాం. అపొస్తలుల కార్యాలు 16 అధ్యాయంలోకి వెళితే 16 అధ్యాయంలో ఒక సహోదరి, ఒక స్త్రీ కనబడతా ఉంది. 14 వచనం చూడండి, 13-14 వచనాలు మనం చూద్దాం. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుతూ ఉన్నారు. ఎవరైనా పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఉన్నప్పుడు 14 వచనం, అప్పుడు లూదియాను భక్తిగల యొక్క స్త్రీ వినుచుండెను. పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు, భక్తిగల స్త్రీ, దైవ భక్తిగల ఒక స్త్రీ. గమనించండి, దైవ భక్తిగల స్త్రీ. దైవ భక్తి ఉంటే గనక వాళ్ళు వాక్యము శ్రద్ధగా వింటారు. వీళ్ళరా, వాక్యము శ్రద్ధగా వింటే ఏం కలుగుతుంది తెలుసా? భక్తి కలుగుతుంది, దైవ భక్తి కలుగుతుంది. వినటం ద్వారా దేవుని గురించిన అనుభవ జ్ఞానం, క్రీస్తుని గురించిన అనుభవ జ్ఞానం, సత్యమును గురించిన అనుభవ జ్ఞానం పొందుతాం. అప్పుడు భక్తికి జీవానికి కావలసిన వాటి అన్నింటినీ దేవుడు దయచేస్తాడు. గమనించాలి ఈ విషయాన్ని. దయచేసి ఎవరికి ఆటంకం కలిగించకండి. ప్రిలరా, భక్తిగల స్త్రీలు, భక్తిగల పురుషులు, విశ్వాసులైనటువంటి వారు ఖచ్చితంగా వాళ్ళు దేవుని మాటలు వినటానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారు. ఆ విషయాన్ని పేతురు గారు రాసిన పత్రికలో ఒకసారి మనం చూస్తే, ఎందుకంటే దేవుని గురించి మనం వింటూ ఉన్నప్పుడు దేవుని గురించినటువంటి అనుభవ జ్ఞానం, సత్యమును గురించినటువంటి అనుభవ జ్ఞానము మనకు మనం పొందుకుంటూ ఉంటాం. అందుకని పేతురు రాసిన 2వ పత్రికలో చూడండి, చూడండి 2వ వచనం మనం చూస్తే, తన మహిమను బట్టి గుణాతిశయములను బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం. మనలను పిలిచిన యేసు ప్రభు, మనల్ని పిలిచిన దేవుడు, దేవుడు పిలిచినా, యేసు ప్రభు పిలిచినా, దేవుడు పిలిచిన, దేవుని పిలిపే అది. మనలను పిలిచిన వాణిని గూర్చిన అనుభవ జ్ఞానమూలముగా ఆయన దైవశక్తి. ఎప్పుడైతే మనం దేవుని గురించి వింటూ ఉంటామో, వింటున్నప్పుడు దేవుని గురించిన అనుభవం, దేవుణ్ణి అనుభవిస్తూ ఉంటాం, దైవశక్తిని అనుభవిస్తూ ఉంటాం, విశ్వాసాన్ని అనుభవిస్తూ ఉంటాం. వింటున్నప్పుడు విశ్వాసం కలుగుతూ ఉంటుంది. భక్తిగల దైవ సేవకుడు ఆయన అంటున్న మాట ఎవరికి చెబుతున్నాడు ఈ మాట అన్నప్పుడు అక్కడ అంటున్నాడు, మన దేవుని యొక్కయు, మొదటి వచనంలో 2వ లైన్లో చదువుతున్నాను, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి. మన నీతి కాదు, దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి. దేవుని నీతి, యేసుక్రీస్తు నీతి ఒకటే. నీతిని బట్టి, మన నీతిని బట్టి కాదు, ఆయన నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి రాస్తూనే ఉన్నాడు. వీళ్ళు విశ్వాసులు, విశ్వాసులు, భక్తిగల స్త్రీలు పురుషులు దేవుని మాటలు వింటా ఉంటారు, వినడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారు. వింటే ఏమవుద్ది? విశ్వాసం కలుగుద్ది. అమూల్యమైన విశ్వాసం అది, వెలకట్టలేని విశ్వాసం అది, దైవ రాజ్యాన్ని మన సొంతం చేసే విశ్వాసం అది. మనుషులకు అసాధ్యమైన కార్యాలను సాధ్యం చేసేటువంటి విశ్వాసం అది. కనుక ఇది గమనించాలి. కనుక మనల్ని పిలిచిన వాణి అది, మనల్ని ఎలా పిలిచాడు? తన మహిమను బట్టి పిలిచాడు, తన గుణాతిశయం అంటే దైవత్వాన్ని బట్టి, తన లక్షణాన్ని బట్టి పిలిచాడు. పిలిచిన వాణ్ణి గూర్చిన అనుభవ జ్ఞానము, అనుభవ జ్ఞానము, దేవుడు, దేవునికి ఉన్న లక్షణాలు,
దేవుని యొక్క స్వభావము, ఆయన దైవత్వము, ఆయన ప్రేమ, ఆయన త్యాగము, ఆయన కనికరము, ఆయన కృప, ఆయన ఏదైతే ఉందో ప్రియులారా, ఆయన దైవత్వం, ఆయన గుణాతిశయాలు, వాటిని గుర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి మనకేమిస్తుంది? అనుభవ జ్ఞానం వల్ల దైవశక్తి వస్తుంది. ఆ దైవశక్తి జీవమునకు భక్తికి కావలసిన వాటిని అన్నింటినీ దయచేస్తుంది. కనుక వాక్యం వినటం వల్ల ఎంత ప్రయోజనం ఉందో మీరు గమనించాలి ఒకసారి. ఆ వినే వాక్యము భక్తి గల దైవ సేవకుడి నోట రావాలి. ఆ వినే వాక్యము ప్రభు అయిన యేసుక్రీస్తుని గుర్చినదై ఉండాలి. ఆ వినే వాక్యము సిలువ వేయబడి మరణించి సమాధి చేయబడి పునరుద్ధానుడైన క్రీస్తుని గురించినటువంటి సందేశమై ఉండాలి. లేకపోతే విశ్వాసం కలగదు, లేదా అమూల్యమైన విశ్వాసాన్ని మనం పొందలేము. ఇలారా ఇది గమనించాలని జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం. చూడండి ఎంత చక్కగా ఉందో, మనలను పిలిచిన యేసుక్రీస్తుని గుర్చిన తండ్రిని గుర్చిన అనుభవ జ్ఞానం మూలంగా మన ఆయన దైవశక్తి జీవామునకు భక్తికి, నిత్య జీవానికి ఏం కావాలి, ఈ జీవనానికి ఏం కావాలి, ఈ జీవానికి ఏం కావాలి, దేవుని మూలంగా దేవుని కొరకు జీవించడానికి, దేవుని వలన జీవం కలిగి జీవించడానికి, జీవమునకు భక్తికి కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు ప్రభు అయిన యేసు క్రీస్తుని గూర్చినట్టు అనుభవ జ్ఞానము వలన, సరే దేవుని గూర్చినట్టు ఆయనే మనకు అన్ని దయచేస్తాడు. కానీ ఇవన్నీ ఆయన దయచేయుచున్నందున దేవుడే జీవానికి భక్తికి కావలసినవన్నీ ఇస్తాడు. మనమేదో ప్రార్థన చేసేసి ఉపవాసాలుండి 40 రోజులు చేసేస్తే వస్తుంది అనుకున్నారు, కరెక్ట్ కాదు ప్రిలారా. ప్రతి దినము ఆసక్తితో ఎక్కడ దేవుని మాటలు వింటున్నా, ఎక్కడ సభ జరుగుతున్నా అక్కడికి మనం ఖచ్చితంగా వెళ్ళాలి. మనకు అవకాశం ఉన్నంత వరకు దేవుని మాటలు వినడానికి మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. దైవ సేవకుడు నియామక కూడికలు సంఘములో ఏర్పాటు చేస్తున్నప్పుడు ఏ కూడికను, ఏ సందర్భాన్ని, వాక్యం వినే సందర్భాన్ని ఎక్కడా పోగొట్టుకోకూడదు. లేదు సంఘంతో కూడడానికి అవకాశం లేకపోతే టీవీలో వస్తూ ఉంది, ఇక ఫోన్ ఉన్న వారు యూట్యూబ్లో చూస్తూ ఉన్నారు, కొన్ని ఫేస్బుక్లో చూస్తూ ఉన్నారు. వాటిని లోక విషయాలకు, చెడు విషయాలకు కాకుండా దేవుని విషయాలు భక్తికి వాడదాం. భక్తికి, జీవానికి సంబంధించినటువంటి విషయాలు నేర్చుకోవడానికి ఆ ఫోన్ను మనం వాడదాం. కనుక అన్నీ మనకు దయచేస్తున్నాడు. మనకు కావలసిన వాటిని అన్ని, భక్తికి జీవానికి కావలసినట్టు అన్నిటిని దయచేస్తున్నందున, ఆయన ఇస్తున్నందున దేవుని గుర్చినట్టు ఆయన మనకి ఇస్తున్న, దేవుని గుర్చినట్టు మన ప్రభు అయిన యేసుక్రీస్తునట్టు అనుభవ జ్ఞానం వలన మీకు కృప సమాధానము విస్తరిస్తాయి అని చెప్తున్నాడు. సరే కృపా సమాధానం విస్తరిస్తాయి, అది ఒక దైవ సందేశం వెనకాల ఉన్నది. అందుకని ఆ మహిమ గుణాతిశయములను బట్టి, చూడండి 4వ వచనం, ఆయన మహిమ గుణాతిశయాలు మనల్ని బట్టి కాదు, మన మంచితనాన్ని బట్టి కాదు, మన భక్తిని బట్టి కాదు, గమనించాలి, ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికములైన వాగ్దానాలు అనుగ్రహించాడు. వాగ్దానాలు ఇచ్చాడు మనకి ఆయన గుణాన్ని బట్టి, ఆయన దైవత్వాన్ని బట్టి మనకి ఇచ్చాడు. కనుక అవి ఎలాంటివి? అమూల్యమైనవి, అత్యధికమైనవి. కనుక అనుగ్రహించాడు, ఆయన ఇచ్చాడు కాబట్టి దురాశను అనుసరించుతుంది లోకం. దురాశను అనుసరించడం వలన లోకం ఉందన్న భ్రష్టత్వమును ఈ దేవుడిచ్చిన ఈ అమూల్యమైన అత్యధికమైన వాగ్దానముల మూలంగా మీరు తప్పించుకుని దేవ స్వభావమందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించాడు. చూసారా ఎందుకు వాక్యం వింటున్నాం, ఎందుకు దైవ సందేశం వింటున్నాం, ఎందుకు భక్తిగల దైవ సేవకుని ఉపదేశం మనం శ్రద్ధగా ఆలకించాలి అనంటే దేవ స్వభావమందు పాలివారవుట. ఇది భక్తికి విశ్వాసానికి ఫలం. ఇది దైవభక్తికి ఫలమేంటి? విశ్వాసం యొక్క ఫలమేమిటి? వీళ్ళారా దేవ స్వభావమందు పాలువారగుట. అదే కదా పోగొట్టుకున్నాడు ఆదాము. ఆదామవ్వలు ఏదేని తోటలో అపరాధము చేసి పాపము చేసి పోగొట్టుకున్నది ఏంటి?
అవిధేయతతో పోగొట్టుకున్నదేంటి? దేవుని మాట వినక పోగొట్టుకున్నదేంటి? దైవత్వం, జీవం, దేవుని వలన కలుగు జీవం. దేవుని కొరకు ఈ భూమి మీద బ్రతకాలంటే, దేవుని గుణాతిశయములు ప్రచురించాలంటే, దేవుని భూమి మీద ఆయన మహిమా గుణాతిశయములను ప్రచురించాలంటే, దేవుని వలన కలిగే జీవం పరిశుద్ధాత్మ మనకు కావాలి. ఆయన ఆత్మ లేకుండా ఆయనను మనం పూజించలేము, ఆయన ఆత్మ లేకుండా ఆయనను మనము ఆరాధించలేము. ఎందుకంటే దేవుడు ఆత్మయే ఉన్నాడు కనుక దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. కనుక ఆయన ఆత్మ లేని వారు ఆయన ఆత్మతో ఆరాధించలేరు. సత్యముతో ఆరాధించాలంటే ఆయన మాటలను బట్టి, క్రీస్తు రక్తమును బట్టి నిర్మలమైన మనస్సాక్షి ఇచ్చేటువంటి ఆ క్రీస్తు రక్తము మన హృదయాలను శుద్ధి చేయాలి. నిర్మలమైన మనస్సాక్షి ఇచ్చే ప్రత్యుత్తరము మనకు కావాలి. వీలారా, మంచి మనస్సాక్షి కావాలి. మంచి మనస్సాక్షి మంచి ఉపదేశం నుండి మాత్రమే వస్తుంది. ఉపదేశ సారం ఏంటంటే, పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలిగే ప్రేమ అని మనం ఎప్పుడు మర్చిపోకూడదు.